క్రిస్మస్ అంటే ఆయన సంతోషం ఇచ్చుటకు వచ్చాడు, రెండోది సమాధానం ఇచ్చుటకు వచ్చాడు, మూడోది చెరలో ఉన్న వారికి విడుదల, నాలుగోది గుడ్డి వారి కన్నులు తెరవటానికి వచ్చాడు. ఎవరైతే క్రీస్తు రక్తము చేత భూలోకంలో పరిశుద్ధపరుచుకుంటావో, యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకుంటావో, క్రీస్తు రక్తము నీ పాపాన్ని కరిగితే నువ్వేమవుతావు? పరిశుద్ధుడు అయిపోతావు. ఆ పరిశుద్ధులైన వారికి ఏమి ఇస్తానన్నాడు దేవుడు? నేనంటాను, ప్రతి మానవుడు ఎంత సంపాదించినా ఏమి తీసుకెళ్ళడు, క్రీస్తుని గనక నువ్వు అంగీకరిస్తే యేసు ప్రభు నీతో పాటు పరలోకం వరకు వస్తాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. Yeah.